state second law of thermodynamics. How heat engine is different from refrigerator? ఇది 8 మార్క్స్ అన్నమాట. ఈ క్వశ్చన్ యొక్క వెయిటేజ్. ఇది థర్మోడైనమిక్స్ అనే లెసన్ అది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్. సరే ఇక్కడ ఫస్ట్ మనం స్టేట్మెంట్స్ రాయాలన్నమాట. ఏ స్టేట్మెంట్స్? సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇందులో సెకండ్ లాకి వచ్చి మనకి టూ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇద్దరు సైంటిస్టులు ఇచ్చారు స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ వచ్చి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అన్నమాట. ఈయన ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎనీ మిషన్ టు ట్రాన్స్ఫర్ టోటల్ హీట్ ఎనర్జీ ఇన్ టు వర్క్. ఇది చాలా ఇంపాసిబుల్. ఏదైనా ఒక మిషన్ మనం ఏంటిది తయారు చేయడం, అంటే మనం ఎంత హీట్ ఎనర్జీని అయితే ఇచ్చామో అంత హీట్ ఎనర్జీని అది వర్క్ కింద మార్చలేదన్నమాట. కొంత హీట్ ఎనర్జీ ఎలాంటి ఇంటర్నల్ ఎనర్జీగా ఉండిపోతుందన్నమాట. సో ఏం చెప్పారు నెక్స్ట్? గ్లాసియస్ అనే సైంటిస్ట్ ఏం ఇచ్చింది ఏంటంటే, హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ ఏ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ బై ఇట్ సెల్ఫ్. అంటే ఇది ఒక హాట్ బాడీ ఉంది, ఇక్కడ ఒక కోల్డ్ బాడీ ఉంది. సపోజ్ ఇది హాట్ బాడీ, సపోజ్ ఇది ఒక 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం, ఇది ఒక 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం. ఇందులో ఉన్నటువంటి హాట్, దీంట్లో ఉన్నటువంటి వేడి ఇందులో కనుక వచ్చేస్తే ఇది డిక్రీజ్ అయిపోద్ది టెంపరేచర్. ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అవుతుంది. కానీ ఇలా జరుగుతుందా మనకి అని అంటే జరగదన్నమాట. సో ఈ కోల్డ్ బాడీ ఇంకా చల్లబడాలి అంటే దీంట్లో ఉన్న హీట్ని బయటికి తీసేయాలి. అది నేచురల్గా బయటికి వెళ్ళిపోతుందా అంటే వెళ్ళదన్నమాట. అవసరమైతే ఈ కోల్డ్ బాడీ కూడా ఈ టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకుంటారు, తప్ప ఈ కోల్డ్ బాడీలో ఉన్నటువంటి హాట్నెస్ అనేది బయటికి రిలీజ్ చేయదు. అదే ఆయన చెప్పారన్నమాట, గ్లాసియస్ అనే సైంటిస్ట్. ఇంకా నెక్స్ట్ తీసుకుందాం, హీట్ ఇంజన్. హీట్ ఇంజన్ అంటే ఏంటంటే, ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ ఇన్ టు వర్క్. హీట్ ఎనర్జీని వర్క్లోకి మార్చే ఇంజన్ లేదా మోటార్ లేదా డివైస్ ఏదైనా ఉందంటే కనుక దాన్ని హీట్ ఇంజన్ అంటారన్నమాట. ఇది హీట్ ఇంజన్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. దీంట్లో ఏంటి ఉంటాయంటే, సోర్సు, వర్కింగ్ సబ్స్టెన్స్, సింక్. ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇది T1. T1 ఏమంటామంటే సోర్స్ ఆఫ్ హీట్ అంటాం. సోర్స్ అంటే హీటే అన్నమాట. ఇప్పుడు ఇక్కడ యారో మార్క్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇలా సిస్ ఈ, సిస్ యారో మార్క్ ఈ డైరెక్షన్లో, అండ్ దిస్కి వర్క్. అంటే మనం ఈ ఇంజిన్కి హీట్ని సప్లై చేస్తే ఈ ఇంజిన్ ఫంక్షన్ చేసి వర్క్ చేసి ఆ వర్క్ని మనకి బయటికి ఇస్తూ కొంత హీట్ని రిలీజ్ చేస్తుంది. ఆ హీట్నే ఈ సింక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టీమ్ ఇంజిన్ తీసుకున్నాం. స్టీమ్ ఇంజిన్ తీసుకుంటే స్టీమ్ ఇంజిన్కి మనం ఏం సప్లై చేయాలి? హీట్ సప్లై చేయాలి. హీట్ అంటే కోల్, అంటే బొగ్గుల్ని వేడి చేసి ఆ నిప్పుల నుంచి వచ్చే హీట్ని ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకుని స్టీమ్ తయారు చేస్తుంది. ఆ ఇంజిన్ తిప్పుతుంది. తిప్పడం వల్ల ఆ ఇంజిన్ తిరిగే పవర్తో ఎనర్జీ మనకి బయటకు ఇస్తుంది. అంటే రైలు చక్రాలు కూడా తిరుగుతాయి అన్నమాట. తిరిగి అది ముందుకెళ్తుంది. వెళ్ళేటప్పుడు మరి ఇంజిన్ బాగా హీట్ అయిపోతుంది కదా. మరి ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి వేరే ఆబ్జెక్ట్ ఉండాలి కదా, దట్ ఈస్ సింక్ అన్నమాట. ఇక్కడ స్టీమ్ ఇంజిన్ విషయంలో సింక్ అంటే ఏంటి అంటే, సింక్ ఈజ్ నథింగ్ బట్ నేచర్. అంటే దీని నుంచి రిలీజ్ అయినటువంటి హీట్ అంతా కూడా నేచర్లో కలిసిపోతుంది. అలాగే ఒక బైక్ అయినా సరే, కార్ అయినా సరే, ఏదైనా సరే వేడెక్కుతుంది ఇంజిన్,
ఆ వేడి ఎక్కడ కలుస్తుందంటే సింక్ అవుతుందంట. సింక్ ఎక్కడ అవుతుంది? మన నేచర్లోనే ఆ హీట్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు సోర్స్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ బాడీ దట్ ఎట్ హయ్యర్ టెంపరేచర్. ఒక బాడీ సోర్స్ అనేది హయ్యర్ టెంపరేచర్, ఒక పొయ్యి అవనివ్వండి, లేకపోతే ఒక ఫైర్ అవ్వచ్చు, లేదా కంబస్టన్ సిలిండర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాని యొక్క టెంపరేచర్ ఎంత అంటే T1 కెల్విన్ అంట. అలాగే హీట్ ఎంత అంటే Q1 ఈజ్ టేకెన్ ఫ్రమ్ సోర్స్. సోర్స్ ఏమిస్తుంది ఇక్కడ? Q1 అనే హీట్ని ఇంజిన్కి సప్లై చేస్తుందంట. వర్కింగ్ సబ్స్టెన్స్, ఏదో ఒక సబ్స్టెన్స్ ఉండాలి వర్క్ చేయడానికి, ఓన్లీ హీట్ ఉంటే సరిపోదు. అది వాటర్ అవనివ్వండి, లేకపోతే సమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యూయల్ అవనివ్వండి. ఇన్ స్టీమ్ ఇంజిన్ వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ స్టీమ్. స్టీమ్ ఇంజిన్ కనుక తీసుకుంటే స్టీమ్ అంటే వాటర్ వేస్తాం, వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఎంత ప్రెషర్గా స్టీమ్ వస్తే ఇంజిన్ అంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అలాగే ఇన్ డీజిల్ ఇంజిన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ మిక్సర్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఎయిర్. ఒకవేళ డీజిల్ ఇంజిన్ తీసుకున్నాం అనుకోండి, డీజిల్ ఇంజిన్లో డీజిల్ కూడా పోయాలి, ఆ డీజిలే ఫ్యూయల్, కొంత ఎయిర్ కూడా సప్లై చేయాలి దానికి. సో ఎయిర్ ఫిల్టర్ అని ఉంటుంది, ఎయిర్ ఫిల్టర్ నుంచి ఎయిర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సింక్. ఇట్ ఈజ్ ఏ బాడీ ఎట్ లోయర్ టెంపరేచర్. ఈ బాడీ ఎప్పుడు కూడా లోయర్ టెంపరేచర్లో ఉంటుందంట. ఇట్ అబ్జర్వ్స్ హీట్, Q2 అనబడే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి? రిజెక్టెడ్ బై వర్కింగ్ సబ్స్టెన్స్. వర్కింగ్ సబ్స్టెన్స్ వేడెక్కిపోయి అది వర్క్ చేసేసి ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ ఓవర్ హీట్ అయిపోతే ఆ హీట్ని ఎక్కడిస్తుంది అనమాట, సింక్కి సప్లై చేస్తుంది. జనరల్గా ఇక్కడ సింక్ ఈజ్ ఏ బాడీ అన్నారు, ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే ఆటోమొబైల్స్ రేడియేటర్స్ అని ఉంటాయి, అవి అబ్జర్వ్ చేసుకుంటాయి హీట్ని. కానీ ఒక బైక్ తీసుకున్నాం అనుకోండి, బైక్ రేడియేటర్ ఉండదు, ఓన్లీ ఆ హీట్ని ఎవరు నేచర్ అబ్జర్వ్ చేసుకోవాలి. బైక్ మూవ్ అవుతున్నప్పుడు ఆ గాలి ఇంజిన్కి తగిలి చల్లబడాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎఫిషియన్సీ. ద రేషియో ఆఫ్ వర్క్ డన్ బై ది ఇంజిన్ టు ది అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ Q1 ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ. వర్క్ డన్ని మనం సప్లై చేసిన హీట్కి రేషియోనే ఎఫిషియన్సీ అని అంటారనమాట. సో ఆ ఎఫిషియన్సీకి సింబల్ ఏంటి అంటే ఈటా. ఈటా ఈజ్ ఈక్వల్ టు W/Q1. అంటే ఎఫిషియన్సీ ఎక్కడ కట్టినా సరే వర్క్ కదా చివరికి వచ్చేది, అది అవుట్పుట్ అనమాట. Q1 అంటే ఏంటి? హీట్, మనం దీనికి సప్లై చేసే హీట్. సో వీను ఇక్కడ W అంటే ఏంటి? ఇక్కడ Q1 - Q2. సో Q1 - Q2/Q1. దీన్ని సింప్లిఫై చేయండి. Q1 by Q1 - Q2 by Q1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - Q2 by Q1. దేర్ ఫోర్ ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - Q2 by Q1. ఇది దీని యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. ఎఫిషియన్సీ అంటే ఎంత పర్సెంట్ వరకు ఇది పెర్ఫామ్ చేయగలుగుతుంది. ఏ ఆబ్జెక్టు కూడా, ఏ డివైస్ కూడా 100% వర్క్ చేయలేదన్నమాట. కొన్ని 80% పెర్ఫామ్ చేయొచ్చు, కొన్ని 70% చేయొచ్చు, కొన్ని ఇంకా తక్కువ చేయొచ్చు అనమాట. బట్ ఇది ఎంతవరకు పెర్ఫామ్ చేస్తుంది అనేది ఎఫిషియన్సీ అనమాట. అంటే ఎఫిషియన్సీ అంటే తెలుగులో దక్షత అంటారు. నెక్స్ట్ అలాగే రిఫ్రిజిరేటర్ తీసుకుందాం. రిఫ్రిజిరేటర్ తీసుకుంటే ఏంటంటే ద రిఫ్రిజిరేటర్ ఈజ్ ద హీట్ ఇంజిన్ వర్కింగ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. హీట్ ఇంజిన్ ఏ ప్రొసీజర్ ప్రకారం రన్ అవుతుందో అది రివర్సల్ ప్రొసీజర్లో ఇది రన్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ యారో మార్క్స్లో రిప్రజెంట్ చేస్తాం మనం అయితే ఇక్కడ ఈ టైప్లో. ఇక్కడ ఓన్లీ టెంపరేచర్ బేస్డ్ అనమాట. ఎటువంటి వర్క్ అంటే ఇది ఎక్కడికి మూవ్ అవ్వదు. ఇది సోర్సు, సోర్స్ అంటే హీటే, ఇంక వేరే ఏమీ లేదు. సింక్ అంటే కూలింగ్. దిస్ ఇస్ ఇంజన్.
అది ఇక్కడ ఏం చేస్తుంది ఇది, ఈ ఇంజన్ని మనం పెట్టడం వల్ల ఇందాక చెప్పాను ఫస్ట్లో నేను, ఇక్కడ ఈ బాడీ ఉంది తక్కువ టెంపరేచర్, దీంట్లో ఉన్న హీట్ని ఈ సోర్స్కి పంపేస్తుంది అన్నమాట. అది ఈ ఇంజన్ చేసే డ్యూటీ. న్యాచురల్గా అయితే ఈ ప్రాసెస్ జరగదు, ఈ డివైస్ వల్ల ఇది జరుగుతుంది అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇక్కడ ఈ సింక్ దగ్గర ఉన్నటువంటి హీట్ని ఈ ఇంజన్ బ్యాక్ లాక్కుని ఎక్కడికి పంపుతుందంటే సోర్స్కి పంపించేస్తుంది అన్నమాట. ఇక్కడ వర్క్ దగ్గర ఏరో మార్క్ ఇలా ఎందుకు ఉంది అంటే, ఈ ఇంజన్ని మనం తిప్పాలి. మనం తిప్పడం అంటే త్రూ ఎలక్ట్రిసిటీ, అంటే ఇది మన నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని ఈ ఇంజన్ తిరిగి ఏం చేస్తుంది, ఇందులో ఉన్న హీట్ని తీసుకొచ్చేసి ఈ సోర్స్కి ఇచ్చేస్తుంది. ఫైనల్గా ఈ సోర్స్ ఏం చేస్తుంది, హీట్ని రిజెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇన్ రిఫ్రిజిరేటర్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ అబ్జార్బ్స్ Q2, వర్కింగ్ సబ్స్టెన్స్, దీంట్లో నుంచి మూవ్ అయ్యే ఒక లిక్విడ్ లేదా గ్యాస్ అవ్వచ్చు, మూవ్ అయ్యి ద అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ సింక్, సింక్ వద్ద ఉన్నటువంటి హీట్ని ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ అబ్జర్వ్ చేసుకుని అండ్ ఎక్స్టర్నల్ వర్క్, ఎక్స్టర్నల్ అంటే ఏంటి, మనం సప్లై చేసే ఎనర్జీతో వర్క్ చేసి ఇంజన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఫైనల్ అమౌంట్ ఆఫ్ హీట్ Q1 ఈజ్ రిజెక్టెడ్ టు సోర్స్. ఈ హీట్ తీసేసుకొని Q1 ఈ సోర్స్కి ఈ హీట్ని ఇచ్చేస్తుంది. యాక్చువల్గా ఇందాకేంటి హీట్ ఇంజన్, హీట్ ఇంజన్ నుంచి హీట్ T1 నుంచి తీసుకొని ఇంజిన్ వర్క్ చేసి మనకు వర్క్ ఇచ్చి ఈ హీట్ని ఎక్స్ట్రా హీట్ని ఇటు పంపేస్తుంది. ఇది రివర్స్ ప్రాసెస్ అన్నమాట. హీట్ని లాక్ ఉంటుంది ఇంజిన్, లాక్కుని ఈ సోర్స్కి పనిచేస్తుంది. సో అదనమాట, దీనికి ఎఫిషియన్సీ మనం కట్టాలి. ఇక్కడ ఎఫిషియన్సీని మనం బీటా అనుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది సపోజ్ ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఫ్రిడ్జ్ లోపల కూలింగ్ ఛాంబర్ అనమాట సింక్. ఇక్కడ ఇది ఉంది కదా T1 అనేది, ఇది ఏంటి అంటే ఫ్రిడ్జ్కి బ్యాక్ సైడ్ గ్రిల్ అని ఉంటుంది, లేదా గ్రిల్ లేకపోయినా సరే బ్యాక్ సైడ్ హీట్ అనేది డెవలప్ అవుతుంటుంది. ఇక్కడ ఈ ఇంజన్ ఉంది కదా, ఇది ఏంటంటే కంప్రెసర్ అనమాట. ఈ కంప్రెసర్ ఏం చేస్తుంది, ఈ ఛాంబర్లో ఉన్నటువంటి హీట్ని తీసుకొచ్చేసి ఈ సోర్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రిల్కి ఇచ్చేస్తుంది. ఆ గ్రిల్ హీట్ ఎక్కి ఆ హీట్ మనకి నేచర్లో కలిసిపోతుంది. మళ్ళీ గ్రిల్ దగ్గర కూడా పెట్టుకోదు అనమాట, మళ్ళీ ఇది కూడా రిజెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది అనమాట. సో అదొకటి. అదే ఏసీ తీసుకున్నాం అనుకోండి, ఏసీ తీసుకుంటే ఏంటి, ఇది ఉంది కదా, ఇది లోపలుండే డివైస్ అనమాట. ఇది అవుట్ సైడ్ ఉండే డివైస్, ఇది కూడా బయట వైపు ఉంటాయి. ఒక ఛాంబర్ బయట వైపు ఉంటుంది, ఒకటి కూలింగ్ ఛాంబర్ల నుంచేమో రూమ్కి కూలింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ రూమ్లో ఉన్న వేడిని ఈ ఇంజిన్ లాగేసుకుని బయటికి తీసుకెళ్ళిపోయి ఈ సోర్స్కి ఇచ్చేస్తుంది అనమాట. ఈ సోర్స్ ఏం చేస్తుంది, బయట ఉన్నటువంటి డివైస్కి ఒక పెద్ద ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ తిరిగి ఈ డివైస్ని కూల్ చేస్తుంది అనమాట. సో కాబట్టి హీట్ ఇంజిన్కి ఆల్మోస్ట్ రివర్స్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని యొక్క ఎఫిషియన్సీ మనం కట్టాలనుకోండి. ఇక్కడ ఎఫిషియన్సీ దీనికి ఏమనుకుందాం, సింబల్ బీటా అనుకుందాం, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఏ లెవెల్లో ఇది పెర్ఫామ్ చేస్తుంది. 100% పెర్ఫామ్ చేయదని చెప్పాను కదా, ఎంత చేస్తుంది. బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాసుకోవాలి మనం, Q2 బై వర్క్ డన్. ఇందాక వర్క్ డన్ బై Q1, ఇక్కడ Q2 బై వర్క్ డన్, రివర్స్ అయింది. సో Q2 బై Q1 మైనస్ Q2, అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు ఇంకోలా కూడా రాయొచ్చు, Q2 అంటే T2 బై T1 మైనస్ T2. ఇది దీని యొక్క ఫైనల్ ఈక్వేషన్ అన్నమాట. సో ఈ డయాగ్రామ్ ప్రకారం రాయాలి. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్.